స్వామియే శరణమయ్యప్ప, సద్గురునాథనే శరణమయ్యప్ప, బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదారవిందంగళే శరణమయ్యప్ప. వీక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప, అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది. ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది. ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి. దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము. రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో, మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను. శబరిమలకి మేము వెళ్ళొచ్చామండి. వెళ్ళొచ్చిన తర్వాత మేము మండల కాలం పీఠం పెట్టుకున్నాం కదా, దాన్ని కదపాలంటే ఏం చేయాలి? దానికి ఏమైనా ఒక ప్రత్యేక నియమావళి ఉంటుందా? అంటే ఉంటుందండి. శబరిమలకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు వచ్చేంతవరకు అక్కడ దీపం వెలుగుతుంటుంది కదా, ఆ దీపం వెలిగిన తర్వాత అదే స్వతహాగా కొండెక్కేంత వరకు ఆ పీఠం అలాగే ఉంచాలి. ఉంచిన తర్వాత అప్పటి వరకు గడ్డం మీసాలు అంతా తీయకూడదు. మీరు దీక్ష విరమణ చేసి చేయాలి. దీపం కొండెక్కిన తర్వాత యథాస్థానం చెప్పిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి యథాస్థానం చేసి ఆ ఫోటోని చక్కగా తుడిచి అందులో పెట్టేయాలి. మీరు ఆ పీఠంలో ఉన్నటువంటి బియ్యం అంతగా మంచిగా ఉండిందంటే వంట చేసుకొని తినండి, లేదా బాగాలేదా దాన్ని కొంచెం బాగా కడిగి ఆరబెట్టేసి పసుపు నెయ్యి నూనె వేసేసి అక్షింతల కింద వాడేసి పూజలో అక్షింతల కింద వాడండి, లేదా ఈ పిచ్చుకలకి వాటికి వీటికి వేయండి, ఇలా చేయండి. ఈ టవల్ అవన్నీ కూడా ఉతికి చక్కగా పక్కన పెట్టేసి చాలా జాగ్రత్తగా ఉండి దాని తర్వాతనే మీ యొక్క ఇవన్నీ షేవింగ్ కానీ గడ్డం కానీ చేయడము ఇవన్నీ చేయాలి. అప్పటి వరకు బ్రహ్మచర్యం ఉండాలి. ఆ పీఠం కదిపేంత వరకు కూడాను మీరు దీక్షలు ఎలా ఉన్నారో అలాగే బ్రహ్మచర్యం ఉండాలి. శరణమయ్యప్ప. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.